జగంపేట మండలం జైకొత్తూరు గ్రామ సచివాలయం నందు జగనన్న సురక్ష కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు 11 రకాల సేవలను ఉచితంగా అందించే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని వెల్లడించారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అర్హత కలిగిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చంటిబాబు చేతుల మీదుగా ధృవపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, రాష్ట్ర సేవాదళ జనరల్ సెక్రటరీ ఓమి రఘురాం, సర్పంచ్ నక్కిరెడ్డి నాగేశ్వరరావు, కిర్లంపూడి ఎంపీపీ తోటారవి, మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, తోట విష్ణు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా మళ్ళీ ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే మరి మన మీద సరిగా చేయలేదనేటువంటి అపవాదం వస్తుంది. కాబట్టి అందరూ కూడా బాధ్యత తీసుకొని ఏదైతే 11 అంశాలు ఇందులో ఏర్పాటు చేశారో, కుల ధృవపత్రం కానీ, ఆదాయ ధృవపత్రం కానీ, అలాగే మ్యూటేషన్కి సంబంధించినటువంటి కానీ, పౌలు కార్డులు కానీ, కుటుంబ ధృవపత్రం కానీ అంటే కుటుంబ సభ్యుల ధృవపత్రం కానీ, ఇటువంటి అన్ని అంశాలు, రేషన్ కార్డుకి సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు కూడా ఈరోజు ఈ జగన్ సురక్ష కార్యక్రమంలో నివృత్తి అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే అర్హత ఉండి ఎవరైనా ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు గతంలో పెట్టుకోక లేదా ఆ రోజు రేషన్ కార్డు లేక ఇబ్బంది ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం, ప్రతి సచివాలయం తిరిగి గడప గడపకి మన ప్రభుత్వంలో చాలా వరకు పరిష్కరించినటువంటి సమస్యలతో పాటు ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయినటువంటివి ఏవైనా ఉంటే గనక సత్వరమే అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఒక వారం రోజుల ముందు నుంచి వాలంటీర్లు, అదేవిధంగా గృహసారథులు వీళ్ళందరి కోఆర్డినేషన్తో ఇంటింటికి తిరిగి వారి యొక్క సమస్యల్ని, గృహాల్లో ఉన్నటువంటి సమస్యల్ని, సాంకేతిక లోపాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది. తిరిగినటువంటి ఆ సమస్యలను క్రోడీకరించి ఒకరోజు టైం ఇచ్చి ఆ సచివాలయాల్లో మండలాధికారుల సమక్షంలో మండలాధికారులను అక్కడ టైం ఇచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి ఆ గృహాల యొక్క గృహదారుల యొక్క సమస్యల్ని సత్వరమే పరిష్కరించి వారికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కానీ సుమారుగా 11 రకాల సర్వీసుల్ని ఆ వాలంటీర్ల యొక్క మొబైల్లో వాళ్ళకి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ యాప్ ఓపెన్ చేసి అన్ని రకాలుగానూ కూడా వారి సమస్యలు 99% సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలన రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మా వరకు మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేము బేస్ చేసుకుని ప్రజల్లోకి గడప గడపకి మరలా వెళ్తూ ఉన్నాం. ఇంకా ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఆ షెడ్యూల్ కూడా మార్నింగ్ టైం ప్రతి సచివాలయాన్ని మాకు సంబంధించినటువంటి మండల మా ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళందరితో పాటు గ్రామాల్లో సచివాలయాలు సందర్శించి ఈవినింగ్ టైంలో ఏదో ఒక గ్రామంలో సచివాలయాన్ని బేస్ చేసుకుని గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమానికి నా ఆధ్వర్యంలో ఒక శాసనసభ్యునిగా ఉన్నాను కాబట్టి ఒక అటెన్షన్ ఉంటుంది కాబట్టి మా ఎంపీపీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా స్థానిక కార్యకర్తలు అందరూ కూడా ఆ గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ గడప గడపకి తిరగడం జరుగుతూ ఉంది. ఏవైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన మరలా రావాలి అంటే ఖచ్చితంగా ఆ ప్రజల యొక్క ఆశీస్సులు మాకు కావాలి. మాకు కావాలంటే మేము చేసినటువంటి ఆ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ కూడా సుమారుగా అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై జగన్.